హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మల్టీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలి, బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. సో టుడే వీడియో వచ్చేసి నేను జున్ను యొక్క, అంటే ఇంతకుముందు జున్ను వీడియోస్ చేశాను కదండి, 1 మంత్ బేబీ, అంటే బర్త్ నుంచి 1 మంత్ బేబీ వరకు ఉన్న వీడియోస్ చేశాను అనమాట. ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే 1 మంత్ టు 3rd మంత్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడండి, ఈరోజు వెళ్ళిపోయాడు కూడా. సో దాని యొక్క స్వీట్ మెమోరీస్ అన్నీ నా డైరీలో ఉండాలి. అంటే ఈ యూట్యూబ్ అనేది నాకు ఒక డైరీ అండి, అంటే వీడియోస్ డైరీ అనమాట. మనం చేత్తో రాసే డైరీ ఇంకోటి ఉంటే, ఇది చూడడానికి చూసే డైరీ అనమాట. సో ఎప్పటికైనా నాకు ఫ్యూచర్లో ఇది నాకు స్వీట్ మెమోరీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది తను నిద్రపోయే వీడియో అండి. అది ఎన్ని యాంగిల్లో నిద్రపోతుంది అనేది ఈ వీడియో మొత్తం ఉంటుందన్నమాట. తిను నైట్ అవుట్స్ చేస్తుంది. ఎట్లా అంటే నైట్ అంతా మేల్కుంటుంది, డే అంతా నిద్రపోతుంది అనమాట. మనం డే మనం లేచి నిద్రపోతుంది. అసలు కదా చిన్నప్పుడు, అంటే ఇది నాకు తెలిసి 1.5-2 మంత్స్ టైంలో చేసిన వీడియో ఇది. ఏ జున్ను, ఏం చేస్తున్నా? ఏయ్ జున్ను, డబ్బులు పడితే నీకు దైరా, ఇదిగో కర్ర నీ కోసం తీసి పెట్టుకున్నా, డబ్బులు పడితే నీకు అతి చేస్తే ఎక్కడికి, మళ్ళీ బాటిలా జున్ను ఇరా. చూసినారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా అది ఎంత చక్కగా మొక్కల్లో పడుకుంటుందో. దానికి హ్యాపీ, నాకు అన్హ్యాపీ అనమాట. బట్ నేను చేయలేను కదా, కొంచెం కామ్గా అయిపోతుంటాను. ఎందుకంటే వదిలేసేయాలి కొన్ని కొన్ని, కొంచెం బాధ వేసినా కూడా కొన్ని వదిలేసేయాలి. ఎందుకంటే దాని హ్యాపీ మన హ్యాపీయే కదా. సో దానికోసం అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు కూడా మనం కూడా చాలా క్యూట్గా ఉంటాం అనుకుంటాం, మేబీ పెద్ద అయ్యే కొద్దికి అట్లా తయారైపోతాం. ఇక్కడ చూసారు కదా మీరు, ఆడి 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 అలసిపోయి ఆ తాడు కూడా నోట్లోనే పెట్టుకొని అలాగే నిద్రపోతుంది. అది నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. మనం కూడా చిన్నప్పుడు అంతే, ఆడుకొని ఆడుకొని ఏదైనా నోట్లో పాలపీక కానీ ఇంకేదైనా పెన్నులు ఇంకేదైనా ఉన్నా కూడా అట్లాగే పట్టుకొని నిద్రపోతూ ఉంటారన్నమాట పిల్లోళ్ళు. సో అలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మనం ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ మనకైతే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరూ కూడా కరోనా తగ్గిపోయిందని అస్సలు అనుకోవద్దు. వీలైనంతవరకు జాగ్రత్త పాటించండి. మీకు చెప్తున్నాను, రీసెంట్లీ నేను బాగా తిరిగేశాను అన్నమాట ఊర్లకి. సో నాకు అనిపించింది, అరే అంటే మనం తిరిగేటప్పుడు మన అవసరాన్ని బట్టి వెళ్తుంటాం కదా, ఆ టైంలో మనం కొన్ని కొన్ని ఫాలో అవ్వలేము. ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, అంటే మాకేమైనా వచ్చిందా, లేకపోతే దీనికి ఏమైనా వచ్చిందా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం మరీ మెయింటైన్ చేయకపోయినా జస్ట్ కొన్ని కొన్ని పాటిస్తే సరిపోతుంది, ఫాలో అవుతే సరిపోతుంది అనమాట కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఎందుకంటే మన ఆరోగ్యం అనేది మనకెంతో ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, మన బాడీని మనం ఎప్పుడు కూడా హింసించకూడదు, బాధ పెట్టకూడదు ఫ్రెండ్స్. అది తెలుసుకోండి, ఎందుకంటే అది కూడా నా ఎక్స్పీరియన్స్. అంటే నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నా వల్లనే నాకు వచ్చింది అనమాట. సో దానికోసము చూసారు కదా, ఇక్కడ జున్నుగాడు వచ్చేసి అసలు అంత అల్లరి ఫ్రెండ్స్. ఎట్లా అంటే, తను ఎంత హ్యాపీ అల్లరి చేస్తుందో అంత నరిపిస్తుంది అనమాట. అరుస్తూనే ఉంటాను నేను డైలీ. ఎలా అంటే, ఒక మన ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉంటే ఎలా అయిపోతుందో అలా నేను ఆ కుక్క పిల్లలతోనే సరిపోతుంది నాకు డే మొత్తము. మళ్ళీ స్కూల్కి వెళ్తాను, స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి ఆ పిల్లలతో అక్కడ సరిపోతుంది అరిసి అరిసి. ఇక్కడ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఏయ్ అబ్బా, నాటకాలు నాటకాల్లో ఫస్ట్ రకం నువ్వు. వచ్చేసింది రా దగ్గర. కొరికిద్ది మీ అమ్మ. అలసిపోయినావా? అలసిపోయి పడుకున్నావా? ఇందాక బాగా బాగా ఆడుకునేవుగా జున్ను. జున్ను జున్ను, తిప్పుతలా అది మళ్ళీ.
రౌడీది. ఏంది ఏంది చూడు ఎంత డట్టిగా ఉన్నావా, రేపు స్నానం చేస్తావు రేపు నీకే చోలు చూడు కుందేలు చోలు. ఏం చేస్తున్నా భయపడినావు? అంత మాత్రం భయం ఉండాలి. మళ్ళీ సిటీకా చాలే, సిటీ చాలి చాలు, ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలే నొప్పి వచ్చింది. ఎలా బాగుంటుంది చెప్పనండి, చాలు చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్ మాదన్న, నువ్వు కూడా చాలు. అలా చేస్తే పగులు పోయింది నీకు మూతి. లేదు రాదు లేదు రాదు పడిపోతావు చూడు సిటీ మాట అసలు వద్దు అంటే వద్దు. చిటి కురుకు చిటి చిటి కురుకు 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 ఇండి కురుకు చిటి కురుకు రాకుంటే అత్తి అయిందో అత్తి వద్దు తల్లి కూర్చో మా దగ్గరికి వచ్చినాం అనుకో సిటి నేనేవా చూడు చేతి మీకు ఎట్లా ఉన్నాయో గట్టిగా అయ్యో ఎక్కడికి పైక వద్దు పైకి రావద్దు తిండే ఉండి అట్టగిచ్చు ఇకనా పైకి వస్తే కొడుకుతున్నాం నారా ఎంత ఎగిరి ప్రయోజనం శూన్యం. నువ్వు నా మాట నువ్వు తలదిప్పు తలదిప్పు నేను అప్పుడు నువ్వు మరి నువ్వు చూడు మూచి మూ చేసుకోండి ముక్కు వేసుకోండి. నువ్వు డట్టిగా ఉన్నా నాన్న యాడేడో తిరిగి వస్తున్నావు, నేను ఆడిపించుకోవాలి నువ్వు పైకి. అబ్బా 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 కొరుకుతున్నావురా జున్ను బెట జున్ను బెట జున్ను బెట జున్ను బెట అమ్మో క్యాచ్ పెట్టేసింది రా ఇవన్నీ బా అల్లరి అయిపోయావు నువ్వు పోమంటే మూతి 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 బాగా కొట్టాలా ఎదావా వచ్చావు ఏం చేస్తావు చుడుకుడు ఏం చేస్తారు ఫోటో పోజు మరి అబ్బా అంటే వీడియో తీద్దా నేను నా జీ చేయం కూడా కొడుకుంటున్నావు. ఈరోజు ఆదివారం కదా సినిమా చూద్దాంపా టీవీ టీవీలో సినిమా వస్తుంది అబ్బా కొట్టిందా సాయిదబ్బా ఓకే. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా అది ఒక బౌల్లో కూర్చుంది అట్లా ఎందుకో తెలీదు. ఎప్పుడు ఎవ్రీ టైమ్ పిల్లలు పుట్టినప్పుడు అంతా కూడా ఏదో ఒకటి ఆ సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఖాళీ బౌల్ ఉంటే అది దాంట్లోకి వెళ్ళి చక్కగా ముడుక్కొని కూర్చుంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ మా అమ్మ అయితే దాన్ని బాగా వాన్ చేస్తుంది అన్నమాట ఎందుకంటే బౌల్లో కూర్చుంటే మనకే కదా రోతగా ఉండేది. సో అంటే కూర్చోవడం అంటే జస్ట్ అది నార్మల్గా కూర్చుంటుంది అన్నమాట మళ్ళీ మీరు వేరేది అనుకో మాకండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఒక బాటిల్తో అది ఆడుకుంటుంది కదా. చిన్నప్పుడు ఇవి పుట్టినప్పుడు నాకు చాలా
హెడేక్గా ఉంటుంది కొన్ని రోజులు, కానీ బట్ అది ఫస్ట్లో ఉండేది అలవాటు అయిపోయిందన్నమాట. దానికి ఏదైనా మనం నిద్రపోయేటప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఒక బాటిల్, ఒక ఏదంటే గురిగీలు అంటారు కదా, అంటే బుడ్డీలు అంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనం చిన్న చిన్న బౌల్స్ అట్లాంటివి ఇస్తాము ఆడుకోవడానికి, వాళ్ళు కామ్గా వెళ్ళిపోయి ఒక సైడ్లో ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీటికి కూడా అంతే అన్నమాట. ఏదైనా మనం ఇచ్చాము అంటే దాని నోటికి అది తీసుకెళ్ళిపోయి దానిపైన అది చేసుకుంటూ ఆడుకుంటూ మనకు అస్సలు అడ్డం రాదు. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ థింక్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్, అది ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్గా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. అదే బుజ్జడం నిద్రపోతావా? ఎక్కడన్నా నువ్వు బుజ్జలేదు. పడిపోతావు, పైకి వస్తావా నువ్వు, వద్దు కింద పడుకో. ఓకే, నువ్వైతే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఓకేనా? చూడు, వెరీ గుడ్, ఎక్కు ఎక్కు, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఎక్కు, సాధించావా? కొట్లాట దర్జా జీవితం, దర్జా జీవితం. ఓ లేసావా? నేను పెట్టను నీకు. అతను మీకు పేలిచ్చే సమయానికి నామినేషన్ ప్రక్రియ మొదలు కాకపోతే బాగుంటుంది, లేదంటే ప్రాబ్లం అవుతుంది. పరిస్థితులు చేతులు దాటితే ఏమి చేయాలి? నువ్వు కూడా తయారైనవా? వద్దు 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 వద్దు. వద్దు అవునే మనం వద్దు కొట్టుకో, మా అక్కడ ఇద్దరు కలిసి ఇది అడ్జస్టబుల్ ఏంది నా మీద పడుకోవాలా? అయ్యో ఓకే ఓకే. అదేం బొజ్జడం బాగొజ్జో జున్ను, మంచిగా పడుకో, మంచిగా పడుకో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, జున్ను నా వర్డ్స్ అనేది దానికి అర్థమవుతుంటాయి. నేను ఇంకా ఎక్కువ
అలా ట్రైన్ చేయాలి అంటే చెయ్యొచ్చు, బట్ ఏంటంటే అవి నా దగ్గర కాన్స్టెంట్గా ఉండవు కదా, నేను ఉంచాను కాబట్టి నేను అంత అఫెక్షన్ అనేది దాని మీద పెంచుకోను అన్నమాట. నేను ఎక్కువ రాఖీ అండ్ స్వీటీతోనే హ్యాపీగా అంటే చాలా ప్రేమగా ఉంటాను వీటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే అవి నాకు పర్మనెంట్ అండ్ ఎంత ప్రేమ చూపించినా అవి నాతోనే ఉంటాయి. సో దానికోసము అండ్ ఇప్పుడు జున్ను కొత్తగా చేస్తుంది ఏంటంటే మార్నింగ్ రాఖీ లాగా ఆల్రెడీ రాఖీ చేస్తుంది అనమాట, నన్ను 6కి లేపుతుంది స్కూల్స్ ఉన్నప్పుడు, స్కూల్ లేనప్పుడు కూడా. నేను లెగసి నాకు నిద్ర వస్తుందంటే 1 అవర్ రాఖీ అని చెప్తాను, మరి దానికి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, నాకు అనిపించింది 1 అవర్ తర్వాత వచ్చిందేమో అనేసి మళ్ళీ లేపుతుంది అనమాట వచ్చి, అప్పుడు నేను లెగుస్తాను. సో ఇదే విధంగా జున్ను చేస్తుందండి ఈ మధ్య, నన్ను లేపి తను నిద్రపోతుంది అనమాట నా మంచం మీద. సో ఇది చూడండి ఇక్కడ కూడా భలే ఉంటుంది ఫన్నీగా. మాడుకి ఇదన్నా నాకు ఇస్తావు కొంచెం, నాకు అమ్మా నన్ను కొరిచావా దొంగదానా, నీ నాన్నలాగా నువ్వు కూడా తినేటప్పుడు చేయి పెడితే కరుస్తావు కదా జున్ను నాకు. మరి మాడు నా చిన్ని అంత నాశనం చేస్తున్నావా, ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేశారా జున్ను చాలా పెద్దదైపోయింది. నేను ఒక 20 డేస్ వీడియోస్ చేయలేదు అనమాట, పెద్దదైపోయినాక అంటే ఇప్పుడు ఒక 5 డేస్ నుంచి తీస్తున్నాను ఇవి. అవి పడుకునే పొజిషన్ నాకు భలే ఫన్నీ, చాలా చాలా ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. ఎనీవే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ ఆల్.